చేయడానికి మనం అందరం కూడా శ్రీకారం చుట్టాం. ఇదే గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అది ఎవరు కూడా మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అని అందరూ కూడా అంటున్నారు. ఈ గాలిలో ఉంది, నేలలో ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో తెలుగుదేశం పార్టీ చిరస్మరణీయంగా ఉందని తెలియజేస్తున్నాను. మనకిప్పుడు చూస్తున్నాం ఈ తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్లు, ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్, ప్రతి ఇటుక మీద కూడా తెలుగుదేశం పార్టీ తాలూకా పేరుంది. ఈ భవనాలు కట్టినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు గుండెల్లో తెలుగుదేశం పార్టీ పేరుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర తెలుగుదేశం పార్టీ పేరుంది. ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు, ప్రతి రైతు, ప్రతి యువత, ప్రతి మహిళ, ప్రతి ఒక్క తెలుగు వాడి దగ్గర కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా ముందుకు నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో యువతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, విద్యకి పునాదులు వేస్తూ ఎన్నో కాలేజీలు, మెడికల్ కాలేజీలు గాని, ఇంజనీరింగ్ కాలేజీలు గాని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్ ఇచ్చి ప్రపంచాన్ని జయించేటటువంటి శక్తి తెలుగుదేశం పార్టీ ఆ యువకులకందరికీ కూడా అందించింది. యుగ పురుషులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఆ రోజు యువతకందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ యువత రాజకీయాల్లోకి రావాలని మొట్టమొదటిసారిగా యువతకి పెద్ద ఎత్తున కూడా రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది మన తెలుగుదేశం పార్టీ. ఒక పక్కన ఎన్టీఆర్ గారు రాజకీయంగా యువతకు ప్రాధాన్యత ఇస్తే, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు విద్యపరంగా ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తే, ఈ రోజు మళ్లీ లోకేష్ అన్న నవతరంతో ముందుకు వస్తూ ఈ రోజు యువతకు ఉన్నటువంటి కష్టాలకి నేను మీకు గొంతుగా ఉన్నాను, నేను మీకు గలంగా ఉన్నానని యువ గలంతో ముందుకి తొక్కుకుంటూ పోతున్నటువంటి నాయకుడు మన నారా లోకేష్ అన్న గారు. ఇలా మూడు తరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఈ నాయకత్వంలో, ఈ రథ సారథ్యంలో మనం అందరం కూడా పనిచేస్తున్నాం. ధైర్యంగా మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. ఇక్కడ తెలంగాణలో గాని, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గాని మళ్లీ సామాజిక న్యాయం జరగాలనంటే, తెలుగు ప్రజల అభివృద్ధి వైపు పరుగులు తీయాలనంటే అది చేయగలిగినటువంటి దమ్ము, సత్తా కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయన్నది ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్ని చరిత్రలు మనం సృష్టించాం 1983, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంవత్సరం. రెండు అద్భుతాలు జరిగాయి. ఒకటి, భారత క్రికెట్ టీం అప్పుడు వరల్డ్ కప్ గెలిచింది 1983. మరొక అద్భుతం, 9 నెలల్లో ప్రాంతీయ పార్టీ పెట్టి ఎలక్షన్లలో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చరిత్ర ఈ దేశంలోనే మన తెలుగుదేశం పార్టీకి మనం దక్కించుకున్నాం. అటువంటిది ఒక పక్కన భారతదేశ క్రికెట్ జట్టు కూడా తిరుగు లేకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ అదే రీతిలో తిరుగు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే తెలుగు ప్రజల అభిమానంతో ముందుకు నడుస్తూనే ఉంటుంది. ఢిల్లీ వాళ్ళకి తెలుగు వాడి పౌరుషం ఎలా ఉంటుందో రుచి చూపించాం. ప్రాంతీయ పార్టీ తాలూకా దెబ్బ, ఆ వేడి ఏ రకంగా ఉంటుందో ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మనం చూపించాం. అదే రకంగా మహిళల తాలూకా హక్కులకి పునాదులు మనం వేశాం. బడుగు బలహీన వర్గాలకి ఇటువంటి వేదికల్లో ముందంజలో నిల్చోగలుగుతున్నారనంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాల వల్ల అనేది గుండెలు చాటుకుంటూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైతులకి గాని, యువకులకి గాని, ఏ ఒక్క వర్గానికైనా సరే ఈ 41 సంవత్సరాల్లో ఏదైనా ఒక కార్యక్రమం ఈ రోజు మాకు న్యాయం జరిగింది అని చెప్పుకుంటున్నారనంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల అన్నది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మనం తీసుకొని రావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైకో పరిపాలిస్తున్నటువంటి ఆ రాష్ట్రం కనుమరుగైపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. అటువంటి సందర్భంలో పూనుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసులో కూడా యువకుడులాగా ఈ రోజు ముందుకు నడిచి వస్తున్నారు. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా సవాలు విసురుతున్నారు. హనుమంతుడు ముందే మీరు కుప్పి గొంతలు వేస్తే ఆ పవర్ ఏ రకంగా ఉంటుందన్నది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. కాసుకోండి అనేది కూడా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు Y0 175 అని అంటున్నారు. అధికారం వచ్చింది, 151 సీట్లు గెలిచారు. అధికారం కళ్ళకి నెత్తికెక్కి ఎంత పనిచేశామన్నది కాకుండా ఈ రోజు అరాచకాలు సృష్టించి, విధ్వంసాలు సృష్టించి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారి Y0 175 అయితే మా తాలూకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విస్తున్నారు. ఏమని, Y0 పులి వెందులా అని. కాసుకో జగన్మోహన్ రెడ్డి,
మొన్న నేను చూసా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీ ఊరిని కూడా వదిలిపెట్టలేదు. అక్కడ కూడా మెజారిటీ తెచ్చుకున్నటువంటిది మా తెలుగుదేశం పార్టీ. ఈ రోజే 50 రోజులు నోకేష్ అన్న గారు పాదయాత్రకే రాష్ట్రంలో పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయనంటే 400 రోజులు పూర్తి చేసినప్పటికీ నీ పార్టీలో ఒక్క ఏగ కూడా ఉండదు, అది గుర్తుపెట్టుకో కబడ్డార్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా తెలియజేస్తున్నాం. పోనీ వినడానికైనా ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ లో లేడు, తెలంగాణలో లేడు. ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ఆ రోజులు ముఖ్యమంత్రులు వెళ్లారనంటే అందరూ గొప్పగా చెప్పుకునేవారు. పోరాటం చేయడానికి వెళ్లారు, నిధులు తీసుకొని రావడానికి వెళ్లారు. కానీ ఈ ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి కాదు. ఈ రోజు జగన్మోహన్